మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో జెడ్పీహెచ్ఎస్ బజార్ ఏరియా పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల వేడుకల సమావేశం జరిగింది. ఈ వేడుకల సమావేశంలో ప్రిన్సిపల్ అజయ్ కుమార్ మాట్లాడుతూ కరోనా వల్ల 2 సంవత్సరాలు జరుపుకోలేదని, ఈ సంవత్సరం విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులకు వేడుకల సమావేశాన్ని 2 సంవత్సరాల తరువాత జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. విద్యార్థుల డాన్స్ ప్రోగ్రామ్స్ మరియు స్పీచ్లతో ఈ సమావేశం జరగడం జరిగిందని మరి ఉపాధ్యాయులు మాట్లాడారు. విద్యార్థులు డాన్స్ ప్రోగ్రామ్ మరియు స్పీచ్లతో ఈ సమావేశం జరిగిందని ఉపాధ్యాయులు మాట్లాడారు. అలాగే ఈ 10వ తరగతి విద్యార్థులు కూడా మాట్లాడటం జరిగిందని వాళ్ళు మాట్లాడుతూ స్కూల్ నుంచి వెళ్లడం చాలా బాధాకరంగా ఉందని అన్నారు. మరి విద్యార్థులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. దాదాపు 150 నుంచి 200 మంది విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి వాళ్ళు ఈరోజు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, దాంట్లో భాగంగా పాటలు, తర్వాత స్పీచ్ తర్వాత డ్యాన్సులు మొదలైన వాటిని కూడా పర్ఫార్మ్ చేస్తారు. మరి ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 10వ తరగతి చదివిన విద్యార్థులు మరి తర్వాత వాళ్ళ యొక్క మెమొరీస్ అనేది జ్ఞాపకంగా ఉండే విధంగా, వాళ్ళ తర్వాత ఎప్పుడైతే వాళ్ళు కాలేజ్ స్టడీస్ కానీ ఫ్యూచర్ స్టడీస్ కానీ వెళ్ళిన తర్వాత వాళ్ళు తరిచి చూసుకుంటే మరి 10వ తరగతి ఏ విధంగా జరిగింది అనేది ఒక జ్ఞాపకంలా ఉండే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయవచ్చు. సో కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాం. 2 సంవత్సరాల నుండి ఈ వైరస్ కారణంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలకు కానీ లేదా ఎలాంటి ఆనందకరమైన అంటే ఇది లేకుండా పిల్లవాళ్ళు ఏకంగా స్కూల్కి వచ్చడం, చదవడం పోవడం బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యారు. చక్కగా ఈ సంవత్సరం కొంచెం కరోనా మనకు ఉపశమనం కలిగించడం మూలంగా విద్యార్థులకు ఈ సంవత్సరం ఈ ఫేర్వెల్ పార్టీ ఏర్పాటు చేసి ఈ విద్య యొక్క ఆవశ్యకత, మన పాఠశాల నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా మెదాలి, వాళ్ళ యొక్క భవిష్యత్తును ఎలా నిర్ణయించుకోవాలి అనేటువంటి దాని మీద ప్రత్యేకంగా వాళ్ళకు ఇవాళ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వీడుకోలు సమావేశం పిల్లలందరినీ కూడా భావి అంటే భవిష్యత్తులో మంచి భావి భారత పౌరులుగా ఎదగాలని కోరుకుంటూ బెల్లంపల్లి పాఠశాలను ఈరోజు వీడుకోల సమావేశం జరుగుతుంది. 2 సంవత్సరాల క్రితం అంటే 2020లో జరుపుకున్న వీడుకల సమావేశం మళ్ళీ మధ్యలో ఒక సంవత్సరం కరోనా వల్ల జరుపుకోలేకపోయినా పాఠశాలలో జరిగే ఈ కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం చాలా ఆనందంగా ఉత్సాహంగా జరుగుతుంది. పిల్లలందరూ వారి ఎగ్జామ్లో మంచి ఉత్తీర్ణులు సాధించి ఉన్నత శిఖరాల్లో వారి యొక్క జీవితాన్ని ఉండాలని కోరుకుంటూ మేమందరం మా పాఠశాల సిబ్బంది తరఫున, ప్రధాన ఉపాధ్యాయుల పాఠశాల సిబ్బంది తరఫున మేమందరం వాళ్ళకి విష్ చేస్తున్నాం. ఈ సమావేశం తరఫున ఏంటంటే మంచి ఉన్నత స్థానంలో ఉండి సమాజానికి ఉపయోగపడే విద్యార్థులుగా తయారు కావాలి. అది మా యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ స్కూల్ ఉన్నంత వరకు మన గుడ్ స్కూల్గా